हेलो फ्रेंड्स, नेनु शशिरेखा। वेलकम टू अवर चैनल हेवन गार्डन। सो ई रोज वीडियो एंटंटे मन की इंडोर मोक्कलकी इंका आकुकूरलकी एंतगानो उपयोगपड़े ओक मंची सालिड फर्टिलाइजर गुरिंची तेलुसुकुंदामंडी। सो अदि एंटंटे चूस्तुन्नारु कदंडी, इदि वाडेसिन टी पौडर अंडी। सो इदैते మనము ప్రత్యేకంగా తీసుకొచ్చి వేయాల్సిన పని లేదు, మనం ఇంట్లో టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ కింద పెట్టేసి 3-4 టైమ్స్ బాగా అందులో ఉన్న షుగర్ కానీ ఇంకా మిల్క్ కానీ అంతా పోయేలాగా మంచిగా వాష్ చేసేసి ఒక రోజు దీన్ని నీడకి అలాగే ఒక ప్లేట్లో వేసి ఉంచేస్తే ఇలా మంచిగా డ్రై అయిపోతుందండి। సో ఇలా డ్రై అయిపోయిన దాన్ని మనం కొన్ని రోజులు ఇలాగే ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకొని దీన్ని మనం రెగ్యులర్ గా ఆకుకూరలకి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కి వాడుతూ ఉండొచ్చు అన్నమాట। అయితే కొంతమందికి ఇది ఇలా కలెక్ట్ చేసి డ్రై చేసి స్టోర్ చేసుకునే టైం కూడా ఉండదు। సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనం పచ్చిదైనా కూడా అండి, అంటే మనం వాడే ఈ రోజుకి ఆ రోజు వాడతాం కదా, వాడిన తర్వాత దాన్ని ట్యాప్ కింద పెట్టేసి మంచిగా 3-4 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత ఆ పచ్చిదైనా కూడా కొంచెం మనం కుండీలో సాయిల్ ని కొంచెం తవ్వేసి అందులో వేసేసి మళ్ళీ సాయిల్ తో కవర్ చేసినట్టయితే అది స్లోగా డికంపోజ్ అయిపోయి సాయిల్ లో మిక్స్ అయిపోయి మొక్కలు హెల్దీగా పెరగడానికి మంచిగా హెల్ప్ చేస్తుందన్నమాట। సో ఇందులో మనకి ఎన్పికే అనేది రిచ్ గా ఉండే ఫర్టిలైజర్ అండి ఇది కూడా। అయితే ఇందులో నైట్రోజన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది, ఇంకా పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ అనేవి కొంచెం తక్కువ మోతాదులో ఉంటాయి। అయితే ఇందులో ఎన్పికే తో పాటు ఇంకా చాలా రకాలైన మొక్కలకు ఉపయోగపడే మైక్రో న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయండి। సో అందుకని ఇది జీరో కాస్ట్ లో మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్ గా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మొక్కలకి వాడొచ్చండి। సో వాడండి, వాడి చూసి రిజల్ట్స్ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి। నేనైతే చాలా హెల్తీ గ్రోత్ చూసానండి మొక్కల్లో, చాలా బాగా పనిచేస్తుంది ఇది। సో ఇండోర్ ప్లాంట్స్ ఆకుకూరలు మాత్రమే కాదండి, మనం దీన్ని ఏ మొక్కలకు ఇచ్చినా కూడా చాలా హెల్తీగా మంచిగా పెరుగుతాయి। ఫస్ట్ మొక్కల్లో వెజిటేటివ్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట। సో ఆకులన్నీ పెద్ద పెద్ద సైజులో గ్రీన్గా మంచి మొక్కలు బుషిగా లష్గా తయారవుతాయి। సో అందుకని మనం ప్రతి ఒక్కరూ కంపల్సరీగా రెగ్యులర్గా ఈ టీ పౌడర్ని వాడుతూ ఉండొచ్చు। అయితే ఇది ఎలా వాడాలి అనేది నా ఇండోర్ ప్లాంట్స్ని మీకు చూపిస్తూ చెప్తానండి। ఇదిగోండి నా మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా, నా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి। ఆకులన్నీ ఎంతెంత పెద్ద సైజులో ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉంది మొక్క। సో ఇలా ఆకులన్నీ పెద్ద పెద్ద సైజులో రావడానికి మొక్క గ్రీన్గా లష్గా హెల్దీగా మంచిగా పెరగడానికి మనకి టీ పౌడర్ చాలా హెల్ప్ చేస్తుందండి। నేను వేరే ఇంకా ఏ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇవ్వను, మాన్యూర్స్ కానీ అలాంటివన్నీ నేను గార్డెన్లో మొక్కలకే వాడతాను కానీ ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ ఇవ్వను। సో ఇవి నాకు కింద బాల్కనీలో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాడేసిన టీ పౌడర్ని అప్పటికప్పుడు వాష్ చేసి ఇస్తూ ఉంటాను। అయితే ఈ టీ పౌడర్ మొక్కలకి ఎలా వాడాలి అనేది చెప్తానన్నాను కదండి। సో ఇప్పుడు ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇది పెద్ద సైజు, ఈ సైజు కంటైనర్లో ఉంది। సో ఇలాంటి పెద్ద కంటైనర్స్కి అయితే వారానికి ఒక గుప్పెడంతా టీ పౌడర్ కలెక్ట్ చేసి వేస్తూ ఉంటానండి, అప్పటికప్పుడు వాష్ చేసి వేస్తూ ఉంటాను, టైం ఉంటే డ్రై చేసి దాన్ని డ్రైదైనా కూడా సరే ఒక వారానికి ఒక గుప్పెడ అలా ఇస్తూ ఉంటాను, వారానికి కానీ 10 రోజులకి కానీ అలా ఒకసారి ఇస్తూ ఉంటానండి। అయితే ఇప్పుడు ఈ ఫిలోడెండ్రాన్ ప్లాంట్కి ఇచ్చి చూపిస్తానండి మీకు। సో ఈ కంటైనర్ చూస్తున్నారు కదా, దీన్ని సాయిల్ టిల్ చేయడానికి కూడా లేదండి, మొత్తం రూట్స్తో నిండిపోయింది ఇది। సో అలాంటి దానికి ఇలా ఒక గుప్పెడంతా టీ పౌడర్ తీసుకుని, సో దీన్ని సాయిల్ టిల్ చేయడానికి లేదు, నార్మల్గా వేరే మొక్కలైతే సాయిల్ టిల్ చేసుకొని అందులో వేసేస్తాను, అయితే దీనికి మాత్రం ఇలాగే ఇలా జల్లేసి వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది। మళ్ళీ ఒక 10-15 డేస్ వరకు దీనికి ఏమి ఇయ్యాల్సిన పని లేదు, జస్ట్ వాటరింగ్ ఒక్కటి చేస్తూ ఉంటే చాలు। ఇలా చిన్న చిన్న కుండీల్లో ఉన్న మొక్కలకి ఒక 2 స్పూన్స్ అంతా వారానికి కానీ 10 రోజులకి కానీ అలా ఒకసారి ఇస్తూ ఉంటానండి। సో ఇలా చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న మొక్కలకి, ఇవి చిన్న పార్ట్స్లో ఉన్నా కూడా ఎంత హెల్దీగా గ్రోత్ ఉంది చూడండి। సో ఈ మొక్కలన్నిటికీ కూడా ఇవన్నీ కింద బాల్కనీలో ఉంటాయి నాకు, సో వీటన్నిటికీ నేను మాన్యూర్స్ అవన్నీ ఏమీ వాడానండి, రెగ్యులర్గా ఈ టీ పౌడరే వాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఇస్తూ ఉంటాను। చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్,
సో ఇలా చిన్నగా ఉన్న మొక్కలకైతే ఒక్క టీ స్పూన్ అంత వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ అలా ఇస్తూ ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా బాల్కనీలో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇదే ఇస్తానండి. నాకు నీమ్ ప్లాంట్ కూడా ఇది బాల్కనీలోనే ఉంది. సో దీనికి కూడా పైనుంచి ప్రత్యేకంగా గార్డెన్ నుంచి తీసుకొచ్చి ఏమీ ఫర్టిలైజర్స్ ఇవ్వను, టీ పౌడర్ ఇస్తూ ఉంటాను. ఇలా యాంగ్లోని మా ప్లాంట్కి, ఇలా లోపల ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా. సో వీటన్నిటిలో ఇంత హెల్దీ గ్రోత్ ఉండడానికి కారణం టీ పౌడరే అండి. నేను అంతకుమించి వేరే ఇంకే ఫర్టిలైజర్స్ వీటికి వాడను. వాటరింగ్ మాత్రం వీక్లీ 2 టైమ్స్ చేస్తూ ఉంటాను. ఇలా చిన్న సైజు పాట్లో ఉన్న మొక్కలకి 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ అంతా ఇలా ఇస్తూ ఉంటానండి. సో ఇలా తమలపాకు మొక్కలు, సో ఇవి కూడా మనం ఓన్లీ ఆకుల కోసమే మనం పెంచుతూ ఉంటాం కదండి. సో ఇలాంటి మొక్కలకి ఇచ్చినా కూడా ఆకులన్నీ గ్రీన్గా హెల్దీగా మంచిగా పెరుగుతాయి ప్లాంట్స్. పువ్వుల మొక్కల్లో కూడా పువ్వులు వచ్చిన తర్వాత కూరగాయ మొక్కల్లో, కూరగాయలు అవి మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మొక్కలు డల్ అయిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనం ఒక గుప్పెడు అలా కుండి సైజుని బట్టి టీ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటే 1 వీక్లోనే లీవ్స్ కొత్తవి రావడము, మంచి హెల్దీగా గ్రీన్గా మొక్క తయారవడం చూస్తామండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని రకాల మొక్కలకి వాడచ్చు దీన్ని. సో మనం కొత్తగా ఏవైనా మొక్కలు పెట్టుకున్నప్పుడు సో పాటింగ్ మిక్స్లో అవి కలుపుకుంటూ ఉంటాం కదండి. సో అలా కలుపుకున్నప్పుడు కూడా మనం నీమ్ పౌడర్తో పాటు ఈ టీ పౌడర్ని కూడా 2-3 గుప్పిళ్ళంతా కుండీ సైజుని బట్టి కలుపుకుంటే మంచి గ్రోత్ ఉంటుందండి మొక్కల్లో. చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్కలకి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. సో వీడియో ఎలా ఉంది అనేది మీ కమెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.